భారతీయుడు టూ సినిమాకు అన్ని సిద్ధమైపోయాయి మరికొన్ని గంటల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అంతా బాగానే ఉంది కానీ శంకర్ ఇప్పుడున్న సమయంలో ఈ సినిమాను చేయాలనుకోవడం పెద్ద సాహసమే ఎన్నో సవాళ్లు ఆయన ముందు వేచి చూస్తున్నాయి మరి వాటన్నింటినీ సేనాపతి ఫేస్ చేస్తారా అసలు భారతీయుడు ముందున్న సవాళ్ళేంటి సిక్స్ లో భారతీయుడు సినిమా వచ్చింది అప్పటికి మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి శంకర్ ఏం చూపించినా కొత్తగా చూశారు ఆడియన్స్ కానీ ఇలాంటి కథనే ఇప్పుడు మళ్లీ తీసి మెప్పించటమంటే అంత సులభమైతే కాదు పైగా ఈ మధ్య శంకర్ అంతగా ఫామ్ లో లేరు ఆయన చివరిగా తెరకెక్కించిన టూ పాయింట్ ఓ ఐ సినిమాలు అంచనాలు అందుకోలేదు భారతీయుడు టూ కమల్ హాసన్ కంటే శంకర్ కు అత్యంత కీలకంగా మారింది ఒకప్పుడు సామాజిక అంశాలనే కథలుగా చేసుకుని సినిమాలు చేసిన శంకర్ కొన్నేళ్లుగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలు చేస్తూ వచ్చారు తనలో ఇంకా ఆ వింటేజ్ శంకర్ అలాగే ఉన్నారని నిరూపించుకోవాలంటే భారతీయుడు టూ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అదే జరిగితే శంకర్ మేనియా వేరు దేశంలో జరిగే అవినీతి స్థాయి కూడా పెరిగింది ఇప్పుడు వాటన్నింటినీ బేరీజ్ వేసుకుని శంకర్ భారతీయుడు టూ సినిమాని తెరకెక్కించారు దీనికి పార్ట్ త్రీ కూడా ఉంది అయితే అది రావాలంటే ముందు పార్ట్ టూ సక్సెస్ అవ్వాలి అది జరగాలంటే ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేలాగా ఇందులో కరప్షన్ పై సేనాపతి దాడి చేయాలి ఒకప్పట్లా విజువల్స్ తో మాయచేద్దామంటే ఇప్పుడు కుదరదు ఎందుకంటే శంకర్ కంటే భారీ సినిమాలు తీసే దర్శకులు చాలా మందున్నారు ఇప్పుడు అందుకే ఒకే ఒక్కడు అపరిచితుడు లాంటి క్లాసిక్స్ తీసిన శంకర్ కావాలి ఇప్పుడు మేకింగ్ టేకింగ్ పరంగా మ్యాజిక్ చేయాలి అప్పుడే భారతీయుడి టూ కూడా మ్యాజిక్ చేస్తుంది మరి చూడాలి ఏం జరగబోతోందో